చేసుకోలేదా? అయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే కార్యక్రమాలు ముందుగా మీరే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒరిజినల్ టేక్ తో చేసిన 6x6 డబుల్ కాటెడ్ బెడ్ డిజైన్స్ చూసేద్దాం. సో ఒరిజినల్ టేక్ బెడ్స్ కి మరి మామూలు బెడ్స్ కి తేడా ఏంటో చూసేద్దామా. మరి ఒరిజినల్ టేక్ తోటి చక్కగా మరి ఎంత చక్కగా డిజైన్ చెక్కారో చూద్దాము. మీకు దగ్గరగా కూడా చూపించేస్తాను. ఒక్కసారి బెడ్ మొత్తం చూపించేస్తున్నాను చూడండి. సో బెడ్షీట్ కలర్ఫుల్ గా ఉంది. సో ఫ్లవర్స్ తోటి దగ్గరగా చూసిద్దాము. చక్కగా ఫ్లవర్స్ తోటి డిజైన్ చెక్కేశారు. సో దీనికి గ్లాస్ పాలిష్ పెట్టడం జరుగుతుంది. గ్లాస్ పాలిష్ అయితేనే చాలా షైనింగ్ తోటి చాలా చక్కగా ఉంటుంది. సో దగ్గరగా మనం డిజైన్ అంతా ఒకసారి చూసేద్దాము. ఫర్నిచర్స్ కూడా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి. సో మనకి మామూలుగా బెడ్స్ కాకుండా ఇలా టేక్ తోటి గ్లాస్ పాలిష్ తోటి డిజైన్స్ తోటి ఉన్న బెడ్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఎక్కువ రోజులు మనకి మన్నికగా కూడా ఉంటాయి. చాలా రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి టేక్ తో చేసిన బెడ్స్. సో అందంగా ఉంటాయి. సో చాలా ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్పడంలో సందేహం లేదు. నాకైతే చాలా బాగా నచ్చేసింది 6x6 డబుల్ కాట్ టేక్ బెడ్ అనేది. చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం ఇంకొక డిజైన్ చూస్తున్నాము. టేక్ తోటి చాలా అద్భుతంగా ఉన్నాయి, డిజైన్స్ చాలా బాగున్నాయి. సో ఇందాక ఒకటి చూసేసాం కదా, మరి ఇది ఇంకొక డిజైన్. చాలా వెరైటీ డిజైన్స్, చాలా రకాల మోడల్స్ లో కూడా మనకి చక్కగా టేక్ మంచాలు అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూసేద్దాం. మనకి టేక్ తోటి డోర్స్ పెట్టించినట్టయితే షెల్ఫ్స్ కి చాలా చక్కగా ఉంటాయండి. టేక్ తోటి గ్లాస్ పాలిష్ తోటి చక్కగా అల్మారాస్ కూడా పెట్టించినట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, లైఫ్ లాంగ్ కూడా ఉంటాయి. సో చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా మీ ఇంటికి ఇలా టేక్ ఫర్నిచర్స్ చేయించుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూస్తున్నాము టేక్ తోటి మరి చక్కగా ఫ్రంట్ డోర్ అండి. చక్కగా వెంకటేశ్వర స్వామిని మీకు నచ్చిన ఏ దైవమైనా సరే ఆ డోర్ పై ఇలా డిజైన్ చేయించుకుని ఫ్రంట్ డోర్ గా ఉన్నట్టయితే మనకి టేక్ డోర్స్ కి అలాంటి సౌకర్యం ఉంటుంది. చాలా సూపర్ గా ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.